ఇది దగ్గర దగ్గరగా 10 సంవత్సరాల నుంచి అఖిల్ వాళ్ళ ఇంట్లో పెంచుకున్న మల్లె చెట్టు. అంటే ఫ్యాన్స్ హడావిడి గందరగోళం ఎక్కువైపోయేసరికి చెట్లు కూడా విరిగిపోయాయి. సో ఇంట్లో అంత ఇక్కడ అఖిల్ వాళ్ళ ఇంట్లో ఇంత ఫ్యాన్స్ హడావిడి అంత ఇదిగా ఉంది. సో నిజంగా అంటే ఒక పెద్ద మెగాస్టార్ పవర్ స్టార్ వస్తే ఎంత క్రౌడ్ వచ్చిందో. సీరియస్లీ ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్ రన్నర్అప్ అఖిల్కి ఇంత అభిమానమా? అసలు ఏంటి, నాకు ఇప్పటికీ నిజంగా చూస్తుంటే మతి పోతుంది. వాళ్ళ ఏంటి ఏమంటారు కదా, మీ అభిమానం సల్లగుండ అంటారు కదా. సో అంత ప్రేమ చూపిస్తున్నారు అఖిల్ మీద. చూడు స్టిల్ మార్నింగ్ నుంచి ఇదే కంటిన్యూ అవుతుంది. ఈవెన్ ఈరోజు క్రిస్మస్ పండుగ, సో మరి చర్చకైనా వెళ్ళారో లేదో వీళ్ళు, కానీ వాళ్ళు అంటే క్రిస్మస్ జరుపుకునే వాళ్ళందరూ కుటుంబాలు కూడా ప్రతి ఒక్కరు ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అండ్ కేక్ కటింగ్ కూడా అవ్వడం జరిగింది. ఈవెన్ ఎన్నో చెట్లు చూడు ఎన్ని ఇరిగిపోయాయో. సో అంత క్రౌడ్ వచ్చేసింది. నిజంగా అంటే ఇన్ని సీజన్స్ జరిగినాయి కదా బిగ్ బాస్ 1, 2, 3. అంటే నాకు తెలిసి ద వన్ అండ్ ఓన్లీ 4th సీజన్లో అఖిల్ సార్దిక్ ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది నిజంగా నేను లాస్ట్ సీజన్ కానీ ఆ లాస్ట్ సీజన్ కూడా చూడలేదు. కాకపోతే ఆ ఒక్కరోజు మాత్రమే జనం రావడం జరిగింది ఇక్కడ ఇంటి దగ్గరికి, అదేవిధంగా అన్నపూర్ణ స్టూడియో దగ్గరికి, సెట్ దగ్గరికి కూడా. కానీ కంటిన్యూస్గా అంటే ఇది 5th డే, 5 రోజులైంది బయటకు వచ్చేసి, అయినా కూడా క్రౌడ్ ఏమాత్రం తగ్గకుండా. చూడండి అసలు నిజంగా కళ్ళు కూడా సరిపోవడం లేదు. ఆల్రెడీ ఇంటి నిండా మొత్తం జనం నిండిపోయారు. అక్కడ మీకు తలుపు డోర్ల దగ్గర కూడా కొందరు గేట్లో కూడా కనిపిస్తున్నారు, ఇంకా రోడ్ పైన కూడా ఉన్నారు. చూడండి నిజంగా మైండ్ బ్లోయింగ్. అసలు అంటే నా జనరల్గా మనం ఏదన్నా అంటే సెలబ్రేషన్స్ అంటే ఆడియో ఫంక్షన్ ఇలాంటివి పెట్టినప్పుడు మనం ఇలాంటి క్రౌడ్ చూడగలుగుతాము. సో కానీ ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్ అంటే రన్నర్అప్ అయి కూడా బయటకు వస్తే వాళ్ళ అభిమానం ఇంత పెంచుకొని అంటే ఎక్కడెక్కడ అంటే గల్లీల నుంచి వేరే అంటే ఊర్లో నుంచి కూడా మండలాల నుంచి జిల్లాల నుంచి కూడా రావడం నిజంగా అఖిల్ ఎంతో అదృష్టంగా నిజంగా అది ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు చాలా అదృష్టంగా భావిస్తున్నానని. సో నేను అంటే కప్పు గెలవకపోయినా కూడా నిజంగా ప్రేక్షక జనాల మనసు గెలుచుకున్నా, ఇంత అభిమానం పంచుతున్నారు, ఈ అభిమానం నేను తట్టుకోలేకపోతున్నాను కూడా అంటున్నాడు. సీరియస్లీ అసలు నో వర్డ్స్ టు సే సీరియస్లీ.